హలో చిల్డ్రన్ ఆల్ ఐ ఐఎమ్ ఫైన్ ఈరోజు మనం కొన్ని అక్షరాలను వాటికి సంబంధించిన ఒత్తులను నేర్చుకుందాం ఓకేనా పిల్లలు ముందుగా మనము అభినయ గేయం పాడుకుందాం ఏ పాడుకుందాం అభినయ గేయం పాడుకుందాం చూడండి ఇక్కడ పిల్లలు గేయం వినండి అమ్మ అప్పలు చేసింది వేసి దాసింది అమ్మ అప్పలు చేసింది డబ్బలు వేసి దాసింది అన్న తిని చెప్పాడు కమ్మగా ఉన్నాయన్నాడు అన్న తిని చెప్పాడు కమ్మగా ఉన్నాయన్నాడు నాన్న అప్పలు తిన్నాడు చెప్పగా ఉన్నవి అన్నాడు నాన్న అప్పలు తిన్నాడు చెప్పగా ఉన్నవి అన్నాడు అమ్మ ఏం చేసింది అప్పలు చేసింది అమ్మ ఏం చేసింది అప్పలు చేసింది అప్పలు ఎక్కడ దాచింది డబ్బాలో వేసి దాచింది డబ్బాలో వేసి దాచింది కమ్మగా ఎవరున్నాయని చెప్పారు అన్నా వెరీ గుడ్ ఇప్పుడు ఈ ఎరుపు రంగులో ఉన్న ద్విత్వాక్షరాలను చదువుదాం ఇదేంటిది పా పాకు పావర్తిస్తే పా ఎలా పలకాలి పా ఇక్కడ బ బాకు బావర్తిస్తే బ బ నాకు న నాకు నావర్తిస్తే నా ఇది పా పాకు పావత్తిస్తే పా నా

నాకు నా నా నాకు నా వత్తిస్తే నా ఇప్పుడు మనము ద్విత్వాక్షరాలను ఎలా పలకాలో నేర్చుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఆ నా నాకు నా వర్తిస్తే నా అన్నా అన్నా క క ప పాకు పాకుపాస్తే పబ డా బాకుపావత్తిస్తెబ్బనా చీ నాకునావర్తిస్తేనా చిన్నా దే బ దెబ దే బాకుపావత్తిస్తేబ్బ దెబ్బ ఆ అప అన అన్న కప కప్ప డబ డబ్బ చిన్న దెబ్బ దెబ్బ అప ఇప్పుడు మనము ఈ ద్వితాక్షర పదాలను చదువుకుందాం చదువుకుందాము నా అన్న నాన్న న వెన్న చిన్న పాకు పావత్తు అప్ప

నిబ్బరం దే బాగుబావీ స్థిబ్బ క కను కన్ను కన్ను మను మన్ను మన్ను ని ను నిన్ను నిన్ను అక్షరాలను కలుపుతూ చదువుదాం చే Tak, bu, tapu, tapu, nipu, 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 mabu, 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 jabu, 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 gabu, gabu, gabu. ూ బొమ్మకు బదులుగా పదాలతో వాక్యాలు చదవండి రాయండి ఎలాగో చూద్దాం ఇక్కడ ఈ బొమ్మలో ఏమున్నాయి చెప్పులు మీరిక్కడ ఈ బొమ్మ బదులుగా మీరు చెప్పు అనే పదం పెట్టి ఈ వాక్యం రాయాలి తాత చెప్పులు కొన్నాడు తాత చెప్పులు కొన్నాడు సెకండ్ వన్ చిత్రంలో ఏముంది కప్ప కప్ప బేక అంటుంది కప్ప బేక అంటుంది దేవుడికి కొబ్బరికాయ కొట్టాను దేవుడికి కొబ్బరికాయ కొట్టాను కన్నులకు కాటుక అందం కన్నులకు కాటుక అందం వేడివేడి అన్నం తినాలి వేడివేడి అన్నం తినాలి ఇవి మీరు నోటుబుక్లో రాయండి పిల్లలు ఈ వాక్యాలు చదవండి అన్న పెన్ను కొన్నాడు అన్న పెన్ను కొన్నాడు పాప జుబ్బ బాగుంది పాప జుబ్బా బాగుంది పప్పులో ఉప్పు లేదు పప్పులో ఉప్పు లేదు జొన్న పంట పండింది జొన్న పంట పండింది ఈ వాక్యాలలో మీరే ద్విత్వాక్షర పదాలు గుర్తించి మీ నోట్బుక్లో రాయండి ఇప్పుడు ద్విత్వాక్షర పదాలు ఏంటివి అన్నా పెన్ను కొన్నాడు ఒత్తక్షరాలు ఉన్న పదాలు ఏ అక్షరానికైతే అదే ఒత్తు ఉందో దాన్ని ద్విత్వాక్షరం అంటారని తెలుసు ఆ పదాలు మీరు గుర్తించి మీ నోట్బుక్లో రాయండి గుడ్ రాస్తున్నారు కదా ఈరోజు మనము ఈ ద్విత్వాక్షరాలను ఎలా రాయాలో నేర్చుకుందాం ముందుగా నా ఒత్తు ఎలా రాయాలో నేర్చుకుందాం నా నా ఒత్తు 파 파옷도 파 파옷도 బా బా చూసారా ఇలాగే మీరు ఈ ద్విత్వాక్షరాలను రాయండి మొదటి ఎక్సర్సైజ్లో మీరు క్రింది అక్షరాలకు సరిపోయే ఒత్తులతో జతపరచండి ఇక్కడ అక్షరాలు ఉన్నాయి ఇటువైపు ఒత్తులు ఉన్నాయి అక్షరానికి సరిపడే ఒత్తుతో మీరు జతపరచండి ఉదాహరణకు చెప్తాను నా నా ఒత్తు ఇలా మీరు జతపరచండి వెరీ గుడ్ ఈ హోంవర్క్ మీరు రేపు చేసుకో నోట్బుక్లో నీట్గా రాసుకొని రండి రెండవ ఎక్సర్సైజ్ ఏంటి అంటే క్రింది పదాలలో లోపించిన ఒత్తులను చేర్చండి మీకు ఇక్కడ పది పదాలు ఇచ్చాను ఇందులో సరిపడా అక్షరాన్ని అక్షరానికి సరిపడే ఒత్తుతో దీన్ని మీరు పూరించండి ఒకటి ఉదాహరణకు చెప్తాను మీరు ఇక్కడ ఏ ఒత్తు పెట్టాలి నా అన్న అవుతుంది అలాగే మన్ను కుప్ప రుబ్బు చెప్పండి డబ్బా దిబ్బ అప్పాలు వెన్న మొన్న మీరు ఈ పదాలకు సరిపడా ఒత్తును చేర్చి రాయండి పిల్లలు ఇప్పటివరకు మనం నేర్చుకున్న అక్షరాలు ద్విత అక్షర పదాలు ఒకసారి ఇంటి దగ్గర చదువుకోండి అలాగే నేను ఈరోజు ఇచ్చిన ఈ హోంవర్క్ను కూడా నోట్బుక్లో నీట్గా రాసుకొని రండి అలాగే మనము తిరిగి రేపటి క్లాస్లో కలుద్దాం ఓకేనా పిల్లలు బాయ్